గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి ఇచ్చేటటువంటి మీడియా మిత్రుల అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గ సీనియర్ నాయకులకు, మాజీ శాసనసభ్యులకు, వెంకట స్వామి గారికి, వినాయక చంద్రమౌళి గారికి, అలాగే జెడ్పీటీసీలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా యువజన విభాగం తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదే రకంగా ఈరోజు నందిగొట్టు నియోజకవర్గంలో దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80,000 ఓట్లు పడడం జరిగింది. ఆ 80,000 ఓట్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క ఓటర్కు కూడా ముందుగా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఒక ముఖ్యమైన విషయం నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏమంటే, నేను రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాలలో దాదాపుగా ఒక 5 సంవత్సరాలు ఏ పార్టీలో లేకుండా వ్యక్తిగతంగా నేను రాజకీయం చేసినాను. ఆ తర్వాత ఒక 6 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను రాజకీయం చేసినాను. ఈ 11 సంవత్సరాలలో ఏ రోజైనా కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని నేను రాజకీయం చేసినానే తప్ప, ఏ రోజు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఒక రూపాయి ఇంటికి తీసుకొని వెళ్ళేది కూడా లేదు. ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట చెప్తున్నానంటే, నిజాయితీగా పనిచేసినాను తప్ప ఏ రోజు కూడా రాజకీయం నుండి ఏం ఆశించి రాజకీయం చేయలే. ప్రజల ప్రేమ కోరుకున్నాం, ప్రజల అభిమానం కోరుకున్నాం, ప్రజలు మమ్మల్ని ఇష్టపడాలని కోరుకొని రాజకీయం చేసినామే తప్ప ప్రజల నుంచి ఏం ఆశించి లేదా రాజకీయాల నుండి ఏం ఆశించి మేము రాజకీయం చేయలే. కాబట్టి రాజకీయాలలో గెలుపోవటములు అనేటివి సర్వసాధారణం, సహజం. గెలిచిన రోజు పొంగిపోలేదు, ఈరోజు పొంగిపోయే ప్రసక్తి కూడా లేదు. కానీ ఈరోజు నందిగొట్టు నియోజక ప్రజలందరికీ నేను చెప్పాలనుకునే విషయం ఏమంటే, నాకు ఈరోజు రాష్ట్రంలో ఇంత గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం 3. ఒకటి, నందిగొట్టు నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ఉండేటటువంటి నాయకులు. రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకు ఇంత గుర్తింపు ఇచ్చిన ఈ మూడింటి కోసం, అంటే ఒకటి నందిగొట్టు కోసం, రెండోది జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నా ఆఖరి శ్వాస వరకు నేను పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్తున్నా. ఎందుకంటే గాన నేను కూడా అనుకునేవాడిని మనసులో, చాలామంది నాయకులు పోయి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా కూర్చొని మాట్లాడుతుంటే నాకెందుకు ఈ అవకాశం రావడం లే, అంటే నేను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కొంచెం దగ్గర కావచ్చు, ఎప్పుడు కూడా ఇట్లా ఆలోచించేవాడిని. కానీ చాలామంది పార్టీలలో సీనియర్ నాయకులు ఉంటారు, వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యతలు ఉంటాయి, వాళ్ళు చెప్పిన మాటకే ఎక్కువ వాల్యూ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు నేను కష్టపడతాను. అది యువజన విభాగం తరఫున కావచ్చు, పార్టీ కోసం కావచ్చు, పార్టీ సిద్ధాంతాల కోసం కావచ్చు, పార్టీ కార్యకర్తల కోసం కావచ్చు. నా వంతుగా గడిచిన 11 ఏళ్ళు కష్టపడిన దానికన్నా రెట్టింపు కష్టపడతా. అది దేనికోసం అంటే, ఒకటి నందిగొట్టు నియోజకవర్గానికి పనిచేయడం కోసం, ఇక్కడ ఉండే కార్యకర్తల్ని కాపాడడం కోసం, మూడోది జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండి పనులు చేయడం కోసం. ఈ మూడింటి కోసం చాలా కష్టపడి పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ, అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఆ దాడులను కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ మేము ఊహించనేటివి కాదు, మేము కొత్తగా చూస్తానేటివి కాదు. కానీ ఒక బాధాకరమైన విషయం ఏమిరాంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క దాడి కూడా మేము చేయలేదు. ముఖ్యంగా ఈ నందిగొట్టు నియోజకవర్గంలో మీరే చూసుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన అక్రమ కేసులు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన దాడులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేయలే. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి రాకముందే ఇక్కడ ఉన్న ప్రజలను భయపించాలా, నాయకులను భయపించాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయపించాలా, ఇక్కడ ఉన్న వ్యాపారాలన్నీ లాక్కోవాలా, కాంట్రాక్టర్లను బెదిరించాలా, జరుగుతున్న వర్క్లను ఆపాలా, ఇటువంటి ఉద్దేశాలతో కొంతమంది వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు, ఆ పద్ధతి మార్చుకోవాలా. ఎందుకంటే కానీ ఒకవేళ ఇదే పునరావృతం అవుతుందని అనుకుంటే కానీ ప్రజల్లోనే తిరుగుబాటు అనేది ఖచ్చితంగా మొదలవుతుంది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కూడా చాలా బలంగా ఉంటుంది.
ఈరోజు ముఖ్యంగా మీకు అందరికి మరొక ముఖ్యమైన విషయం ఏమరా తెలియజేసుకునేదంటే, నా శక్తికి మించి నాకు ఎటువంటి ప్రోటోకాల్ లేకపోయినప్పటికీ నా శక్తికి మించి కార్యకర్తల కోసం పనిచేసిన కార్యకర్తలను ఆదుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమరా అంటే, ఎటువంటి ప్రోటోకాల్ లేకపోయినా కూడా నా శక్తికి మించి నేను పనిచేసిన. అంతేకాకుండా ఈ నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో కూడా నేను ప్రజలకు వివరించి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చినారు. అధికారం ఇచ్చిన రోజు వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ ఎంత, 2019 నుంచి 2024 వరకు దాంట్లో కూడా మా మున్సిపాలిటీ ఏర్పడి కేవలం 3 సంవత్సరాలే, ఈ 3 సంవత్సరాల వ్యవధిలో మేము చేసినటువంటి డెవలప్మెంట్ ఎంత అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఎందుకంటే కన్నా ఈరోజు ఓడిపోయినాం అనే బాధ కన్నా మాకు ఎక్కువ ఏమనిపిస్తుంది అంటే, ప్రజలు ఎక్కడ మమ్మల్ని చెడుగా అనుకుంటారు అనే ఆలోచననే మాకు ఎక్కువగా ఉంది. ఎందుకంటే కానీ మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాకు ఏ పార్టీ అండలేదు. ఆ రోజు అనవసరంగా కేసులు పెడుతుంటే, జైళ్లలో ఉన్నప్పుడు మమ్మల్ని పరామర్శించేదానికో మమ్మల్ని చూసిపోయేదానికి ఎవరైనా వస్తే వాళ్ళపైన లాఠీ చార్జీలు జరిగిన రోజు కూడా మేము ఏ రోజు బాధపడలేము. కానీ ఈరోజు అధికారంలో ఉండి ఈ అధికారాన్ని కోల్పోయే పరిస్థితుల్లో ఓటమి చూసే టైంలో ప్రజలకు వివరించి చెప్పుకోవాలని చెప్పే అంశాలు చాలా ఉండేవి. కాబట్టి పేదవాళ్ళకు న్యాయం చేయాలా, డెవలప్ చేయాలా అనే ఒక తపనతోనే మేము పనిచేసినాం తప్ప, రాజకీయాలలో అవినీతి చేయాలా, డబ్బు సంపాదించుకోవాలా, కాంట్రాక్టులలో కమిషన్లు కొట్టాలా, సారాయి వ్యాపారాలు చేయాలా, లేకుంటే భూ కబ్జాలు చేయాలా, లేకుంటే కానీ ఏమైనా ప్రజలపైన దాడులు చేసి ఆ కేసుల నుంచి తప్పించుకోవాలా అని చెప్పి ఏ రోజు కూడా మేము రాజకీయాలు చేయలేదని చెప్పి ఈ నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు వివరించి విన్నవించి చెప్పుకుంటున్నాను. ఎందుకంటే కానీ ఏమేం తప్పుల వల్ల ఈ ఎన్నికల్లో ఓటమి జరిగిందనేది సమీక్షించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిన్న మొన్న కూడా కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు చెప్పినారు. NEET 2024 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన రెసొనెన్స్, 720 మార్కులకు 715, 711, 705, 701, 700 వంటి టాప్ మార్కులతో పాటు ఎగ్జామ్ రాసిన ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మెడికల్ సీట్ సాధింపచేసిన రెసొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ లో నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.